ఎక్కువ పెట్టుబడి అత్యధిక లాభం. 4 సంవత్సరాలు పైబడి పెరిగిన శ్రీకంధం చెట్ల ఫ్లాట్లు మై హోమ్ స్మార్ట్ సిటీ, అమెజాన్, జాన్సన్ అండ్ జాన్సన్ అండ్ పిఎన్జీ కంపెనీస్ దగ్గర. స్పాట్ రిజిస్ట్రేషన్ అండ్ మరిన్ని వివరాల కోసం వెంటనే కాల్ చేయండి శుభప్రదం ప్రాజెక్ట్స్ 9100007255. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు క్యూబ్ టీవీ. నేను మీ యాంకర్ చార్మి. ఈ రోజు కూడా ఇంకో 50 టిప్స్ తో మీ ముందుకు వచ్చాను. మొదటిది, శనగపిండి ఎక్కువగా గ్లూటన్ ఉండడం వల్ల అది మన ఆరోగ్యానికి చాలా మంచి చేస్తుంది. రెండవది, శనగపిండి వల్ల గుండె సమస్యలు ఎక్కువగా రావు. 3, శనగపిండిలో గ్రోత్ హార్మోన్స్ ఉండడం వల్ల దాన్ని పిల్లలకు ఇవ్వడంతో ఎలాంటి సమస్యలు రావు. 4, రోజు లేవగానే బనానాతోనే టిఫిన్ చేయడం వల్ల కొద్దిసేపటికి ఆకలవుతుంది. 5, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో ఎక్కువగా ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్ ఉండేలా చూసుకోవాలి. 6, టిఫిన్ని ఎప్పుడు కూడా మానేయకూడదు. 7, టిఫిన్ కాబట్టి దాన్ని ఎప్పుడు మానేయకూడదు, దానివల్ల సన్నగవ్వడం, లావవ్వడం ఏమీ మారదు. 8, డైటింగ్ చేయాలి అనుకుంటే మధ్యాహ్నం లంచ్ మానేయండి. 9, లంచ్ లేదా సాయంత్రం తినే అన్నం మానేయడం వల్ల బరువు తొందరగా తగ్గుతాం. 10, సాయంత్రం పూట ఆయిల్ తక్కువగా ఉన్న ఆహారం తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది. 11, రాత్రి అన్నం కొంచెం మితంగా తింటే పొట్టకి చాలా మంచిది. 12, బయట నుంచి ఇంటికి రాగానే ఎలాంటి నీళ్లు లేదా ఎలాంటి పదార్థాలను తినకూడదు. 13, గుడ్ బ్రేక్ఫాస్ట్ కోసం ఓట్స్, బాదం, డేట్స్ మిక్స్ చేసి పాలలో కలిపి తినడం వల్ల ఆరోగ్యానికి మంచి కలుగుతుంది. 14, ఉదయం లేవగానే చాలామంది బనానాని తినడానికి ఎక్కువగా ప్రాధాన్యత చూపిస్తారు. దానివల్ల మన ఆరోగ్యానికి ఎంతో విషం కలుగుతుంది. 17, రోజు తినే ఆహారంలో ఉప్పు మోతాదు తక్కువగా ఉండాలి. 18, యూరిన్ని ఎప్పుడు ఆపుకోకూడదు. 19, 8 గంటల కంటే ఎక్కువగా సేపు నిద్రపోరాదు. 20, కూల్ డ్రింక్స్ని తక్కువ చేయాలి. 21, ఈ మధ్య ఎక్కువగా అవుట్ సైడ్ ఫుడ్ తినడం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తున్నాయి, దాని నుంచి కొంచెం దూరంగా ఉండండి. 22, వారంలో ఒక్కరోజైనా స్నానం చేయకుండా ఉంటే మన ఆరోగ్యానికి మంచిది. 23, తక్కువగా స్నానం చేసే వాళ్ళల్లో అనారోగ్యానికి తొందరగా గురవుతున్నారంట. 24, టొమాటో పైన షుగర్ని అప్లై చేసి ఫేస్కి అప్లై చేసుకుంటే మన స్కిన్ చాలా గ్లోయింగ్గా ఉంటుంది. 25, రాత్రి పడుకునే ముందు రోజ్ వాటర్ని ఒక కాటన్ పైన పెట్టుకొని క్లీన్ చేస్తే బ్యాక్టీరియల్ కానీ ఇన్ఫెక్షన్ కానీ ఉంటే తొందరగా నయమైపోతుంది. 26, చలికాలంలో కొబ్బరి నూనెని మన చేతికి రాసుకోవడంతో పగులు రాకుండా ఉంటాయి. 27, పొక్కులు, దోమల కాటు నుంచి మనం దూరంగా ఉండాలంటే కొబ్బరి నూనెతో మసాజ్ చేసుకుంటే మంచిది. 28, పీరియడ్స్లో ఉన్నప్పుడు వేరే ప్యాంటీస్ని ఖచ్చితంగా వాడాలి. 29, వాష్రూమ్ వెళ్ళిన తర్వాత ఖచ్చితంగా మన ప్రైవేట్ ఏరియాలను టిష్యూ పేపర్లతో క్లీన్ చేసుకోవాలి. 30, సబ్బుని కానీ ఇతర కెమికల్స్ని కానీ ఎప్పుడూ మన ప్రైవేట్ ఏరియాస్ దగ్గర అప్లై చేయకూడదు. 31, ప్రతి 6 నెలలకి ఒకసారి అండర్వేస్ని మార్చాలి. 32, ఈస్ట్ ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉండాలి అంటే పెరుగుని ఎక్కువగా తీసుకోవాలి. 33, మరీ ముఖ్యంగా ఒక గైనకాలజిస్ట్ నంబర్ని ఎప్పుడు మీ దగ్గర ఉంచుకోండి. 34, ఫేస్కి ఒక టవల్ని ఖచ్చితంగా పెట్టుకోవాలి. 35, అలాగే హెయిర్కి కూడా ఇంకో టవల్ని పెట్టుకోవాలి. 36, బ్రోక్లీని మీ డైట్లో ఎక్కడ ఒక దగ్గర ఖచ్చితంగా తినండి. భరించలేనంత తలనొప్పి వచ్చినప్పుడు తులసి నీళ్లు తాగడం వల్ల మంచి జరుగుతుంది. 38, వంకాయ ఎక్కువ తినడం వల్ల గుండెకి మంచిది. 39, కానీ వంకాయ మోతాదుకు మించి తింటే కాళ్ళ నొప్పులు వస్తాయి. 40, ఉల్లిపాయని కట్ చేసేటప్పుడు 10 నిమిషాలు లేదా 5 నిమిషాల పాటు నీళ్లలో ఉంచితే కంటి నుంచి నీళ్లు రావు. 41, ఎక్కువ ఆకలి వేసినప్పుడు తింటే బలం ఎక్కువగా వస్తుంది. 42, పొట్టబలంతో నిద్రపోవడం వల్ల తొందరగా ముసలి వాళ్ళవుతారు. 43, రోజు పెరుగు తినడం వల్ల మూత్ర సంబంధిత సమస్యల నుంచి దూరంగా ఉండొచ్చు. 44, నిమ్మకాయను పుదీనాను కలుపుకొని తింటే మలబద్ధకం నుంచి దూరంగా ఉండొచ్చు. 45, రోజుకి ఒక్కసారైనా చెప్పులు లేకుండా ఇసుక పైన కానీ ఏదైనా దగ్గరలో ఉండే పార్క్లో కానీ నడవడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచి జరుగుతుంది. 46, అన్ యాపిల్ ఎ డే కీప్స్ ఎ డాక్టర్ అవే అని చెప్పేది 100% నిజం. 47, ఖర్జూరం, ఓట్స్, బాదం 3 తిని మనం టిఫిన్ లాగా స్వీకరించవచ్చు. 48, మార్నింగ్ టిఫిన్లో ఎక్కువ శాతం ఉండేలా చూసుకోవాలి, దానివల్ల మన ఆరోగ్యం చాలా బాగుంటుంది. 49, ఉదయం టిఫిన్ చేసేటప్పుడు దోశ, అటుకులు, ఉప్మా బ్రేక్ఫాస్ట్కి చాలా మంచివి. 50, ఈ ఆరోగ్య చిట్కాలు మీకు నచ్చినట్లయితే ఇంకో ఆరోగ్య చిట్కాల వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు చూస్తుండండి క్యూబ్ టీవీ.